You welcome back to RS Academy. This is Ravi. How to keep web options? Web options ela pettukovali enni pettukovali 1 lakh vachina naku edaina college seat vastada rada cs seat vastada rada 40 marks 42 marks 45 marks vachayi naku cs seat vastada idho college seat vastada enni web options pettukovali top colleges la web options pettukovacha universities ni apply chesukovacha सो इलांट डाउट्स एनो एनो अ फस्ट कौनस सीट वस्ते सो अभी उच्च सैकंड कौनस वेलचा यह सीट उ मन की टू कॉलेज इस्ते दाँटेवला सो एलास्तार वेब आपशन सो एवाली एला अलाटोर इलांट एनो डाउट्स की वीडियो स्टूडेंट्स वीडियो खचिता हेल्प वीडियो मे यांक बेटर कॉलेज संपादम वीडियो एंत हेल्प सब्सक्राइब चेसुकोंडी अंड ई वीडियो लाइक चेयंडी मी फ्रेंड्स कूडा शेयर चेयंडी स्टूडेंट्स ओके सो वेब ऑप्शंस एन्नी पेट्टुकोवाली सो वेब ऑप्शंस ఒకటి నుంచి 10 పెట్టుకోవాలా లేదా 100 పెట్టుకోవచ్చా 1000స్ పెట్టుకోవచ్చా అంటే మీ ఇష్టం మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ నే పెట్టుకోవచ్చు ఒకటి కాదు 1000 పెట్టుకోవచ్చు ఏం కాదు सो वेब ऑप्शंस ఎలా పెట్టుకోవాలి బ్రాంచ్ వైస్ గా చెప్తాను అండ్ మీకు కాలేజ్ వైస్ చెప్తాను बट इले मुझे कोई डाउट्स क्लारिफिकेशन फस्ट ओके सो ऑप्शन पेट्टुकोवच्चा वही ऑप्शन पेट्टुकोवच्चा अनलिमिटेड एन्नैना पेट्टुकोवच्चु टॉप कॉलेज ना रैंक वच्चेसि नाकु 1 लाख रैंक वच्चिंदि एंटि एंत 1 लाख रैंक वच्चिंदि सो 1 लाख रैंक की लेकपोते 1.5 लाख रैंक वच्चिंदि नेनु टॉप कॉलेज पेट्टुकोवच्चा पेट्टुकोवच्चु आराम्स पेट्टुकोवच्चु ए कॉलेज पेट्टुकोवच्चु सो పెట్టుకోకూడదు అని రూలే లేదు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బేసిస్ అసలు పెట్టకండి అదే బిగ్ మిస్టేక్ ఓకే సో ఎన్నైనా పెట్టుకోవచ్చు ఫస్ట్ కౌన్సిలింగ్ లో మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ లో మీకు సీట్ వచ్చింది రైట్ ఫస్ట్ కౌన్సిలింగ్ మీకు సీట్ వచ్చేసింది సో సెకండ్ కౌన్సిలింగ్ వెళ్తున్నారు ఓకే సో సెకండ్ కౌన్సిలింగ్ మీకు సీట్ రాలేదు అంటే మీ సీట్ మీకు అలానే ఉంటది మీ సీట్ మీకు అలానే ఉంటది ఒకవేళ ఇక్కడ సీట్ వచ్చింది అనుకుందాము సెకండ్ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చింది అనుకుందాము అప్పుడు ఈ సీట్ అనేది పోతది ఎందుకంటే ఈ సీట్ వేరొకరికి ఇచ్చిన తర్వాత ఇది మీకు ఇస్తారు మళ్ళీ రెండిట్లో ఏదైనా ఒకటి డిసిషన్ తీసుకోవడానికి అలా ఏమీ ఉండదు ఏదైనా ఒక కాలేజే మీకు ఇస్తారు 100 ఆప్షన్స్ పెట్టుకొని ఒక కాలేజ్ ఇస్తారు మళ్ళీ థర్డ్ కౌన్సిలింగ్ వెళ్ళారు అనుకుందాం సీట్ ఇవ్వలేదు అప్పుడు మీ సీట్ మీకు అలానే ఉంటది ఒకవేళ సీట్ ఇస్తే ఈ సీట్ ఉండదు ఆప్షన్స్ లో ఫస్ట్ కౌన్సిలింగ్ మళ్ళీ పెట్టుకోవచ్చా అంటే ఆల్రెడీ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే కాలేజ్ పెట్టుకునే అవసరం లేదు ఓకే సో ఇది ఇప్పుడు ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి 1 లక్ష వచ్చింది నాకు సిఎస్ సీట్ వస్తదా ఎలాగా ఏంటి అనేది చెప్తామండి ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలి గ్రూప్ ప్రయారిటీ అంటే బ్రాంచ్ ప్రయారిటీ ఏంటి ఫస్ట్ బ్రాంచ్ ప్రయారిటీ అండ్ సెకండ్ కాలేజ్ ప్రయారిటీ మీకు ఏది ముఖ్యం నాకు ఫలానా బ్రాంచే కావాలి అనుకుంటారా బ్రాంచ్ ప్రయారిటీ నాకు ఫలానా కాలేజ్ సీట్ రావాలి అనుకుంటున్నాను ఆ కాలేజ్ లో నాకు ఏది వచ్చినా పర్వాలేదు అనుకుంటున్నాను అంటే కాలేజ్ ప్రయారిటీ సో ఫస్ట్ మీకు ఏది కావాలి మీరు ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి ఓకేనా సో ఇది ఫస్ట్ క్లారిటీ అంటే మీరు మీకు ఏ బ్రాంచ్ కావాలి నాకు సిఎస్సి కావాలి నాకు సిఎస్ఎం కావాలి నాకు సిఎస్డి కావాలి నాకు సిఎస్ఐ కావాలి నాకు సిఎస్ఓ కావాలి మీకు ఏది కావాలో ఫస్ట్ మీరు డిసిషన్ తీసుకోరా ఫస్ట్ గ్రూప్ ఫిక్స్ అయిపోండి బ్రాంచ్ ఫిక్స్ అయిపోండి దాని తర్వాత మీకు ఏ కాలేజ్ కావాలి అనుకుంటున్నారు ఫస్ట్ లిస్ట్ రెడీ చేసుకోవాలి అంటే లిస్ట్ అంటే ఏంటి ఫస్ట్ కాలేజ్ జెఎన్టియు సెకండ్ కాలేజ్ ఓయు థర్డ్ కాలేజ్ సిబిఐటి అలాగా ఒక లిస్ట్ రెడీ చేసుకోవాలి రీసెర్చ్ చేయాలి ఎందుకంటే ఇది మీ లైఫ్ కాబట్టి మీరు కూర్చొని రీసెర్చ్ చేసుకోవాలి ఒక లిస్ట్ రెడీ చేసుకోవాలి ఓకే ఈ కాలేజ్ లిస్ట్ రెడీ చేసుకున్నాం కదమ్మా దాని తర్వాత బ్రాంచ్ రెడీ చేసుకున్నాం కదా సో ఈ రెండు రెడీ అయిపోయిన తర్వాత మీరు ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఒకటి మీకు సీట్ రావాలి ఖచ్చితంగా అనుకుంటే ఎన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే అంత ఛాన్సెస్ ఉన్నాయి స్టూడెంట్స్ నేను నాకు పలానా కాలేజీలో లాస్ట్ టైం వచ్చేసింది కాబట్టి నా ర్యాంక్కి ఆ కాలేజ్ సీట్ వస్తుంది కన్ఫర్మ్ అని ఆ ఒక కాలేజీ పెట్టుకున్నారు నాకు ఆ వేరే కాలేజ్ నాకు అసలు ఇష్టం లేదు నాకు అసలు ఆ కాలేజ్ నాకు వద్దు సీట్ వచ్చినా నాకు వద్దు నేను పెట్టుకోను అని మాత్రం ఉండకండి మీకు నచ్చిన కాలేజ్ పెట్టుకోండి నచ్చిన కాలేజ్లో పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలి అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు ఆ కాలేజ్ నచ్చలేదేమో కానీ సెకండ్ కౌన్సిలింగ్ టైంలో నచ్చచ్చు
థర్డ్ కాన్సెప్ట్ అని ఇంకా నచ్చచ్చు. ఎందుకంటే మీకు కాలేజ్ కోసం ఇంకా క్లియర్ తెలియదు కాబట్టి నచ్చకపోవచ్చు. కాబట్టి ఆపర్చునిటీ ఉన్నప్పుడు వాడుకోండి. ఫస్ట్ కౌన్సిలింగ్లోనే ఎక్కువ ర్యాంకులో సీట్ వస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మైండ్ పెట్టుకోండి. ఏంటి, మీరు చాలా చాలా సీరియస్ విషయం ఏంటంటే, ఇది స్టార్ పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎక్కువ ర్యాంక్ వచ్చినా సీట్ వచ్చే ఛాన్సెస్ ఫస్ట్ కౌన్సిలింగ్లోనే ఉంటుంది. సెకండ్ కౌన్సిలింగ్లో థర్డ్ కౌన్సిలింగ్లో సీట్స్ రావు. ఎందుకు రావు అంటే, ఒకసారి మనకి సపోజ్ మనం మెట్రోలో కానీ లేకపోతే రైల్వే స్టేషన్లో కానీ ట్రైన్ ఎక్కాము, ఆల్రెడీ వాళ్ళు కూర్చున్నారు, కూర్చున్న వాళ్ళు లెగు నేను కూర్చుంటా అంటే వాళ్ళు లెగుస్తారా, లెగరు కదా. సో స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో మనకు ఛాన్స్ ఉంటుంది కూర్చోడానికి. వేరే వాళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళు లెగమని చెప్పేసి మనం కూర్చోడానికి ప్లేస్ అయితే ఎలాగైతే ఉండదో, సెకండ్ కౌన్సిలింగ్ థర్డ్ కౌన్సిలింగ్లో మనకి ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో వాళ్ళు కూర్చున్న వాళ్ళు మూవ్ అవ్వరు. కాబట్టి లాస్ట్ ఇయర్ ఎవరికైతే వాళ్ళకి ఇంత కట్ ఆఫ్లో ఆ కాలేజ్ వచ్చింది నాకు రావట్లేదు అంటే, వాళ్ళు ఫస్ట్ కౌన్సిలింగ్లో వాళ్ళకి వచ్చేసింది, సెకండ్ కౌన్సిలింగ్లో రాదు. మీకు సీటు ఎప్పుడైనా సరే వినండి, ర్యాంక్ ఎక్కువ ఉంది అనుకుంటే మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉండేది ఫస్ట్ కౌన్సిలింగే. సెకండ్ కౌన్సిలింగ్ థర్డ్ కౌన్సిలింగ్లో ఛాన్సెస్ తగ్గిపోతాయి. కాబట్టి సో ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు నచ్చిన కాలేజెస్ పెట్టుకోండి, నచ్చిన కాలేజ్లో పెట్టుకోండి. నచ్చిన కాలేజ్ ఎందుకు పెట్టుకోవాలి అంటే రిస్క్ వద్దు. ఓకేనా, రిస్క్ వద్దు. సో మీకు నచ్చలేదు కానీ తప్పదు మరి, మీకు ఆ ర్యాంక్ అదే కాలేజ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఏదో కాలేజ్ సీట్ రావాలి, దాని తర్వాత సెకండ్ కౌన్సిలింగ్లో అవసరం అయితే మనం మంచి కాలేజే పెట్టుకుందాం. చేతిలో ఏదో ఒక కాలేజ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ కౌన్సిలింగ్లో నచ్చిన కాలేజ్ పెట్టుకుని సీట్ సాధించి అప్పుడు కావాలనుకుంటే మార్చుకోవాలనుకుంటే సెకండ్ కౌన్సిలింగ్లో థర్డ్ కౌన్సిలింగ్లో మార్చుకోవచ్చు. ఓకే, సో అది మైండ్ పెట్టుకోండి. లిస్ట్ రెడీ చేస్తే కానీ మినిమం 50 కాలేజెస్లో పెట్టుకోవాలి, ఇది మినిమం. ఓకే, నాకు 20,000 ర్యాంక్ వచ్చింది అనుకున్న వాళ్ళకి కూడా చెప్తున్నాను, 50 కాలేజెస్ మినిమం పెట్టుకోవాలి, లిస్ట్ రెడీ చేసుకోవాలి. లేదనుకుంటే మీరు రిస్క్లో ఉన్నట్టే. ఓకే, సో 20K వచ్చిన వాళ్ళు ఒక 50 కాలేజ్ పెట్టుకోవాలి. ఇంకా 40 వచ్చిన వాళ్ళు ఒక 70 కాలేజ్లో పెట్టుకోవాలి. ఓకే, అంటే సిఎస్సీఏ నాకు కావాలి అనుకున్న వాళ్ళ కోసం మాట్లాడుతాను. ఏదో ఒక బ్రాంచ్ అనుకుంటే మాత్రంకి తక్కువ కాలేజెస్ పెట్టుకున్న పర్వాలేదు. ఓకే, సో నాకు 1 lakh వచ్చింది అంటే మాత్రంకి వాళ్ళు 100 కాలేజెస్ పెట్టుకోవాలి. 100 కాలేజెస్ పెట్టుకుంటే ఏదో ఒక కాలేజ్ సిఎస్సీ వస్తుంది. లేదు నాకు సిఎస్సీ కాదు, నాకు ఏదో ఒక బ్రాంచ్ సరిపోతుంది అనుకుంటే తక్కువ కాలేజెస్ పెట్టుకున్న పర్వాలేదు. బట్ తక్కువ కాలేజెస్ పెట్టుకోకండి, అది హైలీ రిస్క్, అది మీ లైఫ్ మీరే రిస్క్ చేసుకున్నట్టు. ఓకే, సో మీకు మైండ్లో పెట్టుకోండి ఫస్ట్. అయితే ఫస్ట్ మనం బ్రాంచ్ సెలెక్ట్ చేస్తాం కదా, ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో చెప్తానండి. ఫస్ట్ ఆప్షన్ నేను చెప్పేది ఎలా ఉందంటే, ఇప్పుడు మీకు బ్రాంచ్ వైజ్ చెప్తాను ఫస్ట్ వినండి. ఏంటి బ్రాంచ్ వైజ్ చెప్తాను, బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ సిఎస్సీ అని వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఈసీఈ అనుకుందాం. ఓకే, మీ ఇష్టం, నేను చెప్పట్లేదు, మీ ఇష్టం ఏదైనా ఫిక్స్ అవ్వచ్చు. నెక్స్ట్ సిఎస్సీ స్పెషలైజేషన్స్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఐటీ అనుకుందాం. ఓకే, సో ఇది మన బ్రాంచెస్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మనకు బ్రాంచ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ కాలేజ్లో నేను సిఎస్సీ పెట్టుకుంటా. ఫస్ట్ కాలేజ్లో అంటే జేఎన్టీయూ సిఎస్సీ పెట్టుకున్నాను, జేఎన్టీయూ. నెక్స్ట్ సెకండ్ కాలేజ్లో సిఎస్సీ అంటే ఇది ఓయు. థర్డ్ కాలేజ్లో సిఎస్సీ ఇది సిబిఐటి అలాగా, ఫోర్త్ కాలేజ్ అలాగా, ఫిఫ్త్ అలాగా, 10 కాలేజ్ దాకా మీరు సిఎస్సీ పెట్టుకోవాలి. ఏంటి 10 కాలేజ్ దాకా పెట్టుకోవాలి, సిఎస్సీ పెట్టుకోవాలి. నేను 10 అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 50 కాలేజ్ పెట్టుకోవాలి ఇలా మీరు. ఓకే, సో సిఎస్సీ పెట్టినారు. మళ్ళీ 11th ఆప్షన్ ఏంటి చూడండి, గమనించండి ఇక్కడ. మళ్ళీ 11th ఆప్షన్ ఏంటి, 10 ఆప్షన్ అంటే మీరు 50 పెట్టుకోవాలి, 10 ఆప్షన్ అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా 51 ఏంటి, అలాగా 11th ఆప్షన్ ఏంటి అంటే మళ్ళీ జేఎన్టీయూలో చూడండి ఈసీఈ జేఎన్టీయూ. 12th ఆప్షన్ ఏంటి, ఈసీఈ ఓయు. మళ్ళీ 13th ఆప్షన్ ఏంటి, ఈసీఈ ఓకే సిబిఐటి. అలాగా 20 ఆప్షన్స్ వరకు మీరు ఏంటి ఈసీ పెట్టుకోవాలి. ఓకే, మళ్ళీ 21 ఆప్షన్ ఏంటి,
21 ఏంటి సపోజ్ మీకు ఈసీ స్పెషలైజేషన్స్ కావాలి సారీ సిఎస్ఎస్ స్పెషలైజేషన్స్ కావాలి ఈసీ స్పెషలైజేషన్స్ కూడా ఉంటాయి సిఎస్ఎస్ స్పెషలైజేషన్స్ కావాలనుకుందాం సిఎస్సి స్పెషలైజేషన్స్ సిఎస్సి స్పెషలైజేషన్స్ దేంట్లో జేఎన్టీయు ఇది బ్రాంచ్ వైజ్గా అంటే మీకు నచ్చిన బ్రాంచ్ ఫస్ట్ ఏంటి సిఎస్ఏ ప్రయారిటీ నెక్స్ట్ ఈసీ ప్రయారిటీ నెక్స్ట్ సిఎస్ స్పెషలైజేషన్స్ ప్రయారిటీ అలాగే ఏ ప్రయారిటీ ఉంటే ఆ ప్రయారిటీ ప్రయారిటీ కావాలనుకుంటే మాత్రంకి మన ఛానల్ని సెర్చ్ చేయండి నేను ఆల్రెడీ ఏ గ్రూప్ ఫస్ట్ మంచిదో నెక్స్ట్ ఏది మంచిది నెక్స్ట్ ఏది మంచిది నేను వీడియోస్ తీసాను చూడండి కావాలంటే ఓకే ఇది వచ్చేసి ఏంటి బ్రాంచ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అదే కాలేజ్ ప్రిఫరెన్స్ ఇస్తే ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలో చెప్తానండి ఓకే కాలేజ్ వైజ్గా మీరు ఆప్షన్స్ ఇస్తున్నారు దానికి చాలా సింపుల్ ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలంటే మీకు ఏ కాలేజ్ కావాలి ఫస్ట్ మీకు ఏ కాలేజ్ జేఎన్టీ అనుకుందాం ఆ కాలేజ్ నాకు వస్తే సరిపోతుంది దాంట్లో ఏ బ్రాంచెస్ ఏ బ్రాంచే పర్వాలేదు సార్ అనుకుంటారు కొంతమంది అప్పుడు వాళ్ళు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఆప్షన్ జేఎన్టీయులో నాకు సిఎస్సి సెకండ్ జేఎన్టీయు ఈసిఈ థర్డ్ జేఎన్టీయు సిఎస్సి స్పెషలైజేషన్స్ ఇంకా ఉంటాయి సిఎస్ స్పెషలైజేషన్ జేఎన్టీలో ఇంకా ఉంటాయి ఇంకొకటి జేఎన్టీ స్పెషలైజేషన్స్ ఇంకొకటి స్పెషలైజేషన్స్ అలా ఫిఫ్త్ ఏంటి జేఎన్టీయు ఐటి అలాగా మీరు దాదాపుగా 10 వరకు ఆప్షన్స్ పెట్టుకోండి జేఎన్టీలో ఏది బ్రాంచ్ ఆ బ్రాంచ్ పెట్టుకోండి లేదు నాకు ఈ ఫైవ్ సరిపోతుంది 5 పెట్టుకోండి దాని తర్వాత 11th ఏంటి మళ్ళీ అగైన్ 11th స్టార్ట్ అవుతుంది 11th ఏంటి ఓయూ క్యాంపస్ అనుకుందాం అది సిబిఐటి అనుకుందాం సిబిఐటి సిబిఐటి ఓకే లో సిఎస్సి 12th ఏంటి సిబిఐటి ఈసిఈ 13th ఏంటి సిబిఐటి సిఎస్సి స్పెషలైజేషన్స్ 14th ఏంటి సిబిఐటి ఇంకొకటి సిఎస్ స్పెషలైజేషన్స్ 15th ఏంటి సిబిఐటి ఐటి ఇచ్చాను ఇలాగా అంటే మనము ఒక కాలేజీలో అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాం దీంట్లో బ్రాంచ్ వైజ్గా వెళ్తున్నాం సో ఇలాగ మీకు ఏది కావాలంటే అది వెళ్ళచ్చు ఏది బెస్ట్ అంటే అది మీ ఇష్టం బట్టి ఉంటుంది కాబట్టి మీకు ఏది నచ్చితే అది వెళ్ళొచ్చు మీ గ్రూప్ నాకు ఇదే నాకు సిఎస్ఏ కావాలనుకుంటే అన్ని కాలేజెస్ సిఎస్సి పెట్టుకోండి దాని తర్వాత రిస్క్ ఎందుకు అనుకుంటే సిఎస్ స్పెషలైజేషన్స్ అన్ని కాలేజ్ పెట్టుకోండి దాని తర్వాత ఇంకో రిస్క్ ఎందుకు అంటే ఇంకొక గ్రూప్ పెట్టుకోండి ఇంకొక బ్రాంచ్ పెట్టుకోండి అలాగ బ్రాంచ్ వైజ్కి వెళ్ళాలి సో ఇలాగ మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు కాకపోతే సీట్ రావాలంటే మీరు ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదో చెప్తా వినండి ఫస్ట్ మీరు 2 ఆప్షన్స్ 3 ఆప్షన్స్ ఒక ఆప్షన్ ఇచ్చేసి మస్ట్ అండ్ షుడ్ అది తప్పు చాలా తప్పు 10 ఆప్షన్ ఇవ్వడం కూడా తప్పే మీరు ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ తక్కువ ఆప్షన్స్ ఇవ్వడం అనేది చాలా బిగ్ మిస్టేక్ సెకండ్ మీరు లాస్ట్ కట్ ఆఫ్ బేస్ మీద మీరు ఆప్షన్స్ ఇవ్వడం అనేది అంతకంటే బిగ్ మిస్టేక్ ఇంకోటి లేదు లాస్ట్ కట్ ఆఫ్ బేస్ మీద వెళ్ళకండి ఓకే థర్డ్ మీరు ఆ క్యాంపస్ సెలెక్షన్స్లో ఎలా వస్తుంది సాలరీస్ హై సాలరీ ఎలా వస్తుంది అలాంటి క్యాంపస్ సెలెక్ట్ చేసుకోండి ఫోర్త్ స్టడీ చేయండి వర్క్ చేయండి కాలేజ్కి వెళ్ళండి చూడండి కనుక్కోండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి లిస్ట్ రెడీ చేసుకోండి సిక్స్త్ మీరు ఎన్ని లిస్ట్ కరెక్ట్గా రెడీ చేసుకోండి బ్రాంచ్ వైజ్గా లిస్ట్ రెడీ చేసుకోవాలి కాలేజ్ వైజ్గా లిస్ట్ రెడీ చేసుకోవాలి లిస్ట్ రెడీ చేసుకోకుండా మీరు అడుగు పెట్టారా బిగ్ మిస్టేక్ ఓకే అండ్ లిస్ట్ రెడీ చేసుకుంది పేపర్లో ఉండాలి మైండ్లో ఉంది నాకు అన్ని ఫిక్స్ నేను కట్ రాయగలుగుతాను అనేది బిగ్ మిస్టేక్ ఓకే ముందే పేపర్లో రాసుకుని వెళ్తే సక్సెస్ ఎక్కువ ఎందుకంటే ఒక్కొక్క కాలేజ్ మర్చిపోతాం పెట్టడం మర్చిపోతాం అండ్ ఇంకొకటి కాలేజ్కి వెళ్ళి చూసి పెట్టండి మీరు ఊహించుకుంటే మాత్రంకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోలా ఉంటే అప్సెట్ అయ్యి మరి మార్చుకోవాలనుకుంటే మీ వల్ల కాదు సో ఈ మిస్టేక్స్ చేయకండి తక్కువ ఆప్షన్స్ పెట్టకండి కట్ ఆఫ్స్ చూసి పెట్టుకోకండి రీసెర్చ్ చేయకుండా పెట్టకండి రాసుకుని ఆప్షన్స్ స్టడీ చేసుకుని పెట్టుకోండి ఇలాగా మంచి రీసెర్చ్ చేయండి ముఖ్యంగా మా గైడెన్స్ ఫాలో అవ్వండి ఎటువంటి మిస్టేక్స్ చేయరు ఓకే సో మంచిగా వెళ్ళడం అంటే ఏంటి సార్ ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి ఎక్కువ బ్రాంచెస్ పెట్టుకోండి రీసెర్చ్ చేయండి మమ్మల్ని ఫాలో చేయండి ఓకే స్టూడెంట్స్ ఈ వీడియో మీకు ఎంత హెల్ప్ అవుతుందనుకున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్.